हेलो फ्रेंड्स, वेलकम टू स्मार्ट सिस्टर व्लॉग्स। वीडियो लो टू इम्यूनिटी बूस्टिंग ड्रिंक्स చూపించబోతున్నాను। అవి మీకు ట్రై చేయండి। ఒకటి వాటర్ తో ట్రై చేశాము, ఒకటి పాల తో ట్రై చేశాము। సో మీకు ట్రై చేయండి, మాకు చెప్పండి ఎలా ఉందో। అండ్ ఇది చాలా మంచిది హెల్త్ కి। సో ఫస్ట్ నేను ఇక్కడ మీకు ఏమేం కావాలో చూపిస్తున్నాను రఫ్ గా, మళ్ళీ ప్రాసెస్ లో వెళ్ళే ముందు డీటెయిల్ గా చెప్తాను। సో ఫస్ట్ నేను ఒక్కరికి సరిపోయేంత చేస్తున్నాను మీకు ఎగ్జాంపుల్ కోసము। సో ఫస్ట్ ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకోవాలి। ఒక గిన్నెలో నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను, ఒక్కరికి కాబట్టి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను, సరిపోతుంది। సో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాక దాన్ని మరగనించాలన్నమాట। ఇప్పుడు దాంట్లో లైన్ గా అల్లం ఒక 5-6 పీసెస్, ఇలాచి అండ్ చెక్క, ఈ మూడు కచ్చపచ్చగా దంచుకోవాలండి మనము। దాల్చిన చెక్క, అల్లం, ఇంకా ఇలాచి మూడు కచ్చపచ్చగా దంచుకొని, ఆ కచ్చపచ్చ దంచుకున్న దాన్ని మనం ఇప్పుడు దాన్ని నీటిలో వేయాలన్నమాట। సో అలా నీటిలో వేసాక నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే పసుపు వేసుకోవాలి। నేను ఇక్కడ ఆర్గానిక్ పసుపు తీసుకున్నాను, అంటే ఇంట్లో చేసిన పసుపు తీసుకున్నాను, వితౌట్ కెమికల్స్ అన్నమాట। ఆ పసుపు వేసుకోవాలి, అదన్నీ వేసుకొని చక్కగా మరిగించాలన్నమాట। ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకున్నాం కదా, దాన్ని సగం గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకుంటే చాలా మంచిది, లేకపోతే కొంచెం ఎక్కువైనా పర్వాలేదు। అలా మరిగించుకునేదాన్ని మనము వడకట్టుకోవాలన్నమాట। అలా వడకట్టుకున్న దాంట్లో మనం ఇప్పుడు నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ నిమ్మకాయ పిండి వేసుకొని కొంచెం తేనె కలుపుకొని తాగాలి। ఇది చాలా మంచిదండి, దాల్చిన చెక్క కానీ, ఇలాచి కానీ, అల్లం కానీ, ఏది చూసినా దేనికి దానికి ప్రత్యేకత ఒకటి ఉంది। సో మనం ఏం చేయాలంటే చక్కగా నిమ్మకాయ పిండి వేసుకొని తేనె కలిపేసుకొని తాగితే ఎవరికైనా మంచిది। తేనె వద్దనుకున్న వాళ్ళు డైరెక్ట్ నిమ్మకాయతో తాగేసినా పర్వాలేదు। ఇప్పుడు ప్రస్తుతానికి విటమిన్ సి చాలా అవసరం కాబట్టి నిమ్మకాయ ఒకటి కలుపుకొని తాగేసేయండి। సో మన ఫస్ట్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది, మనం సెకండ్ డ్రింక్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు। సెకండ్ డ్రింక్ వచ్చేసి పాలతో చేస్తామండి ఇది। ఇది మెయిన్గా సర్ది ఉంటుంది కదా, జలుబు, సర్ది, దగ్గు అలాంటి వాళ్ళు తాగితే చాలా మంచిది। ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలో సర్ది, జలుబు, వెదర్ చేంజ్ అయిపోయింది కదా, మనకి వాతావరణ మార్పుల వల్ల మనకి వెంట వెంటనే చేంజెస్ వస్తుంటాయి। సో అలాంటి వారి కోసం ఇదన్నమాట। సో నేను ఒక కడాయి తీసుకున్నాను, కడాయిలో ఒక చిన్న గిన్నె మిరియాలు అండ్ దాంట్లో హాఫ్ లవంగా తీసుకున్నాను అండ్ చిన్న శొంఠి ముక్క అన్నమాట। ఈ మూడు కలుపుకి కొంచెం వేయించుకోవాలి దూరగా। సో అలా కొంచెం దూరగా వేయించుకున్నాక తీసి మిక్సీ పట్టేసాను అనమాట, కచ్చపచ్చగా పర్వాలేదు, సన్న ఫైన్ పౌడర్ అయినా పర్వాలేదు, మీకు ఎలా నచ్చితే అలా అలా పట్టేసుకోండి। నేనైతే కొంచెం కచ్చపచ్చగానే పట్టేసుకున్నాను మిక్సీ। సో నేను ఇక్కడ పాలతో చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ అదే ఒక గిన్నె పెట్టేసి పాలు తీసుకున్నాను। ఇక్కడ కూడా నేను మీకు ఎగ్జాంపుల్ కోసం ఒకరికి తయారు చేసే విధానం చూపిస్తున్నాను। హాఫ్ గ్లాస్ పాలు తీసుకున్నాను, అది కొంచెం మరగనిద్దాము। కొంచెం మరగడం స్టార్ట్ అయ్యాక అదిగోండి, కొంచెం బాయిలింగ్ వచ్చింది, పాయింట్ వచ్చింది కదా, కొంచెం మరగడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు మనము కచ్చపచ్చగా దంచి చేసుకున్న పొడి ఉంది కదా, అది దాంట్లో వేసేసుకోవాలన్నమాట। అండ్ దీంట్లో కూడా పసుపు మ్యాండేటరీ అండి, ఇది తాగితే గొంతు క్లియర్ అవుతుంది, దగ్గు అలాంటివన్నీ బాగుంటుంది అన్నమాట। అండ్ ఇది ఘాటుగా ఉంటుంది కాబట్టి మీరు బెల్లం వేసుకోవచ్చు, దీంట్లో బెల్లం వేసుకొని బెల్లం కరిగేంత వరకు అది కాచేసుకుంటే మనకి ఈ డ్రింక్ రెడీ అయిపోతుంది, కషాయం రెడీ అయిపోతుంది। ఇది చాలా రిలీఫ్ ఇస్తుందండి సర్ది టైంలో అయితే। సో నేను దీన్ని వడకట్టలేదు, డైరెక్ట్ పోసేసాను, మీకు ట్రై చేయండి, మాకు కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో। థ్యాంక్ యూ।